మీకు నరదృష్టి తగిలితే అనిపించే సంకేతాలు ఇవే. వెంటనే తెలుసుకోండి, నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యలు నరదృష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈరోజుది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. ఇక తన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనుషులు ఏదైనా చెడు చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు. అలాగే ఈర్ష అసూయలు ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి తగులుతుంది. నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. మనకు నరదృష్టి తగిలినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను బట్టి మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. మరి నరదృష్టి తగిలితే ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎవరికైనా నరదృష్టి తగిలితే వాళ్ళకు తరచూ తలనొప్పి రావటము, వికారంగా ఉండటము, వాంతులు అవ్వటము, అలాగే ఇంట్లో నల్లతగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే, ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వారికి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా కడుపు నొప్పి రావటము, అకారణంగా ఎడవటము, బలహీనంగా జరుగుతుంది. అలాగే నరదృష్టి వలన కుటుంబంలో కలహాలు రావటము, సంపాదించిన డబ్బు నిలవకపోవడము, అనారోగ్య సమస్యలు తలెట్టడం జరుగుతూ ఉంటాయి. నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలున్నాయని వేద పండితులు చెప్తున్నారు. మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెప్తున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడుకునే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారు కంటి చూపు ముందు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దృష్టి అంతా ఆ గుమ్మడికాయకు తీసుకొని పాడైపోతుందని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో దుష్టశక్తులున్నా, మీ ఇంటికి నరదృష్టి ఉన్నా, అర్ధరాత్రి సమయంలో మీకు ఆకస్మికంగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలీళ్ళు గుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి. మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శుభశకునంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ప్రతిరోజు పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం, ఏదో చేతుల నుంచి కింద పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందుకి కుక్క వచ్చి అరిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇంటికి నరదృష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, గుమ్మడికాయతో కానీ, ఉప్పు మరియు ఎండుమిరపకాయలతో కానీ దృష్టి తీయాలి. దృష్టి తగలగడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి, వ్యాపారాల మీద, పంట పొలాలు, అలాగే మన ఇళ్లపైన కూడా దృష్టి ప్రభావం చూపిస్తుంది. కనుక ఇళ్ళ గుమ్మడికాయ కట్టడం, ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టుకోవడం వంటివి చేయాలి. ప్రతిరోజు లేవగానే రాళ్ళ ముప్పును చూడండి. ఇలా రాళ్ళ ముప్పును చూడడం వల్ల ఈ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ళ ముప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ముప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది, లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వలన కుటుంబ సభ్యులకు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు దృష్టి తీయాలని పండితులు చెప్తున్నారు. అన్నప్పుడు తిన్న తర్వాత దృష్టి తీయకూడదు. చిన్నారులకు దృష్టి తీసేటప్పుడు ఆరి వద్ద
పొరుగింటి చిన్నపిల్లలు ఎవరు కూడా ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితులను కూడా దిష్టి తీయకూడదు. పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ ఉచుకుపెట్టుకుపోవాలి అని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. తిప్పిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరి తొక్కని చోత పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెప్తూ ఉంటారు. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా సరే భయపడిపోతుంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకం కావచ్చునని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో మీరు గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టుగా అతను, అలాగే ప్రతి మంగళవారం రోజు, శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి వాటి మీద పసుపు కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి. మనతో పాటు పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. అలా దిష్టి తగిలితే అవి సరిగ్గా పాలు ఇవ్వవు, మేత సరిగ్గా మేయవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది. దిష్టి తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనటువంటి కాకుండా శాస్త్ర సమ్మతమైన పరిహారాలు పాటిస్తూ నరదిష్టి 1 బయటపడుతుంది. మనకు చాలాసార్లు రోడ్డు మీద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు లేదా మిరపకాయలు లేదా గుడ్లు లేదా దిష్టి తీసిన అన్నం ముద్దలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఇవన్నీ దిష్టికి వాడే వస్తువులు. నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ, గుడ్లు ఇలా వీటన్నిటితో దిష్టి తీస్తూ ఉంటారు. చాలామంది వీటితో దిష్టి తీసి ఆ దిష్టి వస్తువులను 4 రోడ్లు కలిసే చోట లేదా 3 రోడ్లు కలిసే చోట లేదా 2 రోడ్లు కలిసే చోట లేదా రోడ్డు పక్కన కానీ పడేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే దిష్టి తీసిన వస్తువులను ఎవరు తిరిగిన చోట పడేస్తేనే మంచిదని పెద్దలు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దిష్టి తీసిన వస్తువులను రోడ్ల మీదే పడేస్తూ ఉంటారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు ఇలా గుడ్లు ఇలా రకరకాల వస్తువులతో దిష్టి తీసి రోడ్ల మీద వేసేస్తూ ఉంటారు. చాలామందికి రోడ్ల మీద వెళ్ళినప్పుడు మిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కలిపిస్తూ ఉంటాయి. చాలామంది తెలియక లేదా చూసుకోకుండా ఆ దిష్టి వస్తువులను దాటేస్తూ ఉంటారు. మరి అలా దిష్టి నిమ్మకాయలను, మిరపకాయలను, పసుపు, కుంకుమలను దాటిన రోడ్డు మీద కనబడిన ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామందికి రోడ్డు మీద దిష్టి నిమ్మకాయలు, దిష్టి మిరపకాయలు, గుడ్లు, పసుపు, కుంకుమలు కనిపిస్తాయి. కొంతమంది వాటిని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం జాగ్రత్తగా వాటిని దాటకుండా పక్క నుండి వెళ్తుంటారు. కొన్నిసార్లు చూసుకోకుండా దిష్టి వస్తువులను తొక్కుకొని లేదా దాటుకొని వెళ్ళిపోతుంటారు. కానీ దాటేశాక వెనక్కి తిరిగి చూసి అయ్యో దిష్టి వస్తువులను దాటేశామే ఏం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది దిష్టి వస్తువులను దాటేసినా కూడా అదేం అవదులే అంతా పిచ్చి నమ్మకాలు అని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. దిష్టి వస్తువులను దాటినప్పుడు కొంతమందికి భయపడిపోతుంటారు, మరికొంతమంది భయపడరు, నమ్మరు. కానీ ఎవరికి తెలియని విషయాన్ని ఏమిటి అంటే, మీరు నమ్మిన నమ్మకపోయిన దిష్టి వస్తువులను దాటిన 2-3 రోజులకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మీరు ఒకవేళ కారో బండో వేసుకొని వెళ్తున్నప్పుడు దిష్టి వస్తువులను దాటితే ఖచ్చితంగా బండికి చిన్న యాక్సిడెంట్ అయినా సరే అవుతుంది, 100కు 100% అవుతుంది. దానిలో డౌట్ లేదు. మీకు ఇలాంటి దిష్టి వస్తువుల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. నిజానికి దిష్టి వస్తువులను దాటకూడదు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అయినా లేదా బండి మీద వెళ్ళినప్పుడు అయినా దిష్టి నిమ్మకాయలను, దిష్టి మిరపకాయలను దాటకూడదు. అసలు నిజం చెప్పాలంటే దిష్టి వస్తువులను అలా చూసుకుంటూ కూడా వెళ్ళకూడదు. దిష్టి వస్తువులను చూసుకుంటూ వెళ్ళినా కానీ లేదా వాటిని దాటుకొని వెళ్ళినా 2-3 రోజుల్లో మీకు ఏదో ఒక చెడు జరుగుతుంది. దిష్టి వస్తువుల వలన మనకు ఏది చెడు జరగకుండా ఉండాలంటే ఒక పని చేయమని పెద్దలు చెప్పారు. ఏమీ లేదు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు దిష్టి నిమ్మకాయలు కానీ, దిష్టి మిరపకాయలు కానీ కనిపిస్తే వాటి పక్క నుండి వెళ్ళండి. ఒకవేళ చూడక వాటిని దాటేసినా పర్వాలేదు.
అలా దాటేసినా లేదా దిష్టి వస్తువుల పక్క నుండి వెళ్ళినా ఆ దిష్టి వస్తువులను చూస్తూ థూ థూ నా వెంట రాకు అని ఉమ్మేసి వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా చేయటం వలన ఎటువంటి చెడు మీ వెంట రాదు. దిష్టి నిమ్మకాయలను మిరపకాయలను చూసినా లేదా దాటినా ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. లేదంటే 2-3 రోజులలో మీకు ఏదో ఒక కష్టమో ప్రమాదమో వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించేలా లేదా బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపించినా తూ తూ అని చెప్పినా వెంట రాకు అని అనుకొని ముయ్యాలి. నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఇలా చేస్తే సరిపోతుంది. ఇక బండి మీద వెళ్ళినప్పుడు దిష్టి వస్తువులు కనిపిస్తే ఇలా ఉమ్మేయడంతో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత బండి మీద కొన్ని పసుపు నీళ్ళు కూడా చల్లుకోండి. బండికి నిమ్మకాయను కట్టుకోండి. అలాగే మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి, సరిపోతుంది. దిష్టి వస్తువులను చాలామంది పట్టించుకోరు, కానీ ఇది తేలికగా కొట్టి పాడేసే విషయాలైతే మాత్రం కాదు. దిష్టిని నిమ్మకాయలు మిరపకాయలను చూసిన దాంట్లో ఏదో ఒక చెడు మాత్రం జరుగుతుంది. ఆ చెడు జరగకుండా ఉండాలంటే తప్పక ఈ ప్రక్రియ చేయాలి. కనుక మీరు కూడా దిష్టి వస్తువులు రోడ్డు మీద కనిపించిన లేదా రోడ్డు మీద దిష్టి మిరపకాయలను నిమ్మకాయలను తొక్కిన ఈ ప్రక్రియ చేసుకొని ఆ దోషాన్ని తొలగించుకోండి. మనమందరం కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని ఆశపడుతూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని మన పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి లేకపోతే మనకు కొన్ని సంకేతాలు వస్తాయని కూడా అంటున్నారు. మరి ఆ సంకేతాలు ఏమిటో, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే వద్దకు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ఎన్నో పూజలు వ్రతాలు దాన ధర్మాలు పరిహారాలు చేస్తూ ఉంటాము. ఆ తల్లి కరుణ కోసం ప్రతి ఒక్కరం పరితపించేవారే. లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపైన ఉంటే, లక్ష్మీదేవి చల్లని చూపు ఎవరిపైన అయితే ఉంటుందో వారికి అక్షర ముక్క రాకపోయినా ధనవంతులు అవుతారు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను అనుభవిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మనమందరం కూడా ఆవిడ ఇష్ట ఇష్టాలను తెలుసుకొని వాటికి తగినట్టుగా నడుచుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా జీవితంలో అప్పులు సమస్యలు లేకుండా హాయిగా జీవించాలని మంచి స్థాయికి ఎదగాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టమైనా కొందరు మాత్రం జీవితంలో పైకి ఎదగలేరు. దానికి కారణం వారు తెలిసి తెలియక చేసిన తప్పులు. ఆ తప్పుల వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వారి జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఎవరిపై అయితే లక్ష్మీదేవి కరుణ ఉండదో వారు సంతోషంగా జీవించలేరు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేకపోతే ఒక ఆర్థిక సమస్యలని ఎదుర్కొంటామని అనుకుంటారు, కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం జీవితంలో పైకి ఎదగలేము, ముందుకు సాగలేము, సంతోషంగా జీవించలేము, ఆరోగ్యంగా ఉండలేము. వీటితో పాటు మరికొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము. ఆ సమస్యల ద్వారానే మన ఇంట్లో లక్ష్మీదేవి లేదని సంకేతం మనకు అర్థమైపోతుంది. లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం దయ కోసం ఎదురు చూడని వారంటూ ఉండరు. మన దగ్గర డబ్బు బాగా ఉండడానికి, డబ్బు సరిగ్గా ఉండకపోవడానికి మనమే కారణం. డబ్బుకు విలువ లేని చోట లక్ష్మీదేవి నిలబడదు. అంతేకాదు మరికొన్ని కారణాల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండకపోవడానికి కారణం భార్య భర్తలు కారణం కావచ్చు, లేదా పిల్లలు కూడా కారణం కావచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లక్ష్మిని అంటే డబ్బును గౌరవించాలి. దానితో పాటు కొన్ని పనులు కూడా చేయాలి, అప్పుడే మీపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు చేసే పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. మరి ఆ పనులు ఏమిటో, లక్ష్మీదేవి ఇంట్లోకి లేదని తెలిపే ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని తెలిపే సంకేతాలలో ఒకటి, ఆకస్మిక డబ్బు రావడం ఆగిపోతుంది. ఇంట్లో డబ్బు అనేది అస్సలు మిగలదు. దాంతోపాటు ఉప్పు బియ్యం వంటి కూడా నిండుకుంటూ ఉంటాయి. డబ్బు నిల్వకపోవడం, వంటగదిలో లక్ష్మీదేవి ప్రీతికరమైన వస్తువులు నిండుకోవడం వంటి సంకేతాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో లేదని రాదనే సంకేతం. ఇంట్లో తరచుగా దుర్వాసన వచ్చినా కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రాదనే అర్థం.
ఇంట్లోని లేదని అర్థం చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే చెడు వాసన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఇంట్లో ఎప్పుడు కూడా మంచి సుగంధమైన వాసన రావాలి. ప్రతి గదిలోనూ మంచి వాసన రావాలి, అప్పుడే లక్ష్మి నిలుస్తుంది. అలాగే ఇంట్లో తరచుగా గొడవలు అవుతూ ఉన్నా, ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, దానికి సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లో లేదని అర్థం. ఇంట్లో ఆడవారు తరచుగా ఆడవటము, గునుక్కోవటము, పిల్లల్ని, భర్తను, అత్తమామలను దూషించటం వంటి చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండదు. అలాగే ఆడవారు కూడా భార్యను కొట్టడం, వారిపై ప్రతి చిన్న విషయానికి అరవటము, పిల్లలపై కోప్పడటం వంటివి చేస్తే లక్ష్మీదేవి మీపై కరుణించదు. అలాగే మీకు సంపదలను కూడా ప్రసాదించదు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఒకరి కష్టం ఒకరు గుర్తించుకుంటూ సహాయకారులుగా ఉండాలి. అలాగే పిల్లలకు డబ్బు విలువ తెలిసేలాగా కనిపించాలి. మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకూడదు అని వారు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తే వారికి డబ్బు విలువ తెలియదు. మీ పిల్లలు డబ్బుకు గౌరవాన్ని ఇవ్వరు, దాంతో మీ పిల్లలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. మీ పిల్లలపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే వారికి తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు వాళ్ళు చదువుల్లో కూడా ముందంజలో ఉండరు. కాబట్టి డబ్బుకు విలువని ఇవ్వటం పిల్లలకు నేర్పించండి. అలాగే ఇంట్లో గొడవలు పడటం తగ్గించండి. మీకు కుటుంబం ఎప్పుడు సిరి సంపదలతో, ఆయుధ ఆరోగ్యాలతో, లక్ష్మి అనుగ్రహంతో ఉండాలి అంటే మీరు డబ్బుకు విలువని ఇవ్వాలి, వాటితో పాటు కుటుంబ సభ్యులకు కూడా విలువని ఇవ్వాలి. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని తెలిపే సంకేతంలో ఒకటి, ఇంట్లో ఏ శుభకార్యం జరగకపోవడం. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదు అని అంటే మీ ఇంటికి లక్ష్మి కళ లేదని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేకపోతే మనం కటిక దరిద్రాన్ని అనుభవిస్తాము, సమాజంలో గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది ఉండదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని అంటే మనం ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి, అందరినీ గౌరవించి మాట్లాడాలి, ఎంత డబ్బు మన వద్ద ఉన్నా అణిగి మణిగి ఉండాలి. డబ్బు ఉంటేనే అహంకారం పెరిగి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది ఎంత సుఖపడినా ఎవరైనా సరే పరామర్శించడానికి వచ్చినప్పుడు మనకన్నీ కష్టాలే ఉన్నాయి, మా వద్ద అసలు డబ్బులు ఉండటం లేదని అబద్ధాలు చెప్పినా లక్ష్మీదేవి ఇల్లు వదిలిపెట్టిపోతుంది. అబద్ధాలు చెప్పే చోట లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆడవాళ్ళు ఇంట్లో జడ వీరబోసుకొని తిరగకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే వారానికి 2 లేదా 3 సార్లు మంచి సువాసన వచ్చే ధూపం ఇంట్లో వేయాలి. సంధ్యా సమయంలో దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి పాటలు వినండి. వీటిని పాటిస్తే మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి మీ ఇంటికి తిరిగి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవికి కోపం రావాలని ఎవరు కూడా కోరుకోరు. అందరూ తమపై లక్ష్మీ కటాక్షం ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్య పూజలు చేసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి ఇలా మనకు కనిపించే దేవి, హిరణ్యవరణంలో భాసించే మదన మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి నిర్మలతకు సంకేతం అది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేకపోతే మన వద్ద చిల్లి గవ్వ కూడా నిలబడదు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులంతా కూడా కలిసి మెలిసి ఉండండి, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.